ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టీఎస్పిఎస్సి ఏపీఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థుల కోసం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్ట్ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్న కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఒకటి సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమించారు ఏ పి వాసుదేవన్ బి అమిష్ సింఘ్వాల్ సి పిఆర్ శేషాద్రి డి శివానివాసన్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి పిఆర్ శేషాద్రి రెండు సోరియాసిస్ అవేర్నెస్ నెలగా ఏ నెలలో ప్రకటించారు ఏ జనవరి బి మార్చి సి సెప్టెంబర్ డి ఆగస్ట్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి ఆగస్ట్ మూడు ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేతగా నిలిచింది ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది ఏ గుజరాత్ బి కేరళ సి జమ్మూ కాశ్మీర్ డి కర్ణాటక వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్ నాలుగు ఆన్లైన్ గేమింగ్ పై విధిస్తున్న జిఎస్టీ శాతం ఎంత ఏ పదిహేను శాతం బి ఇరవై శాతం సి ముప్పై శాతం డి ఇరవై ఎనిమిది శాతం వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి ఇరవై ఎనిమిది శాతం ఐదు భారతదేశంలోనే మొట్టమొదటి నైట్ స్ట్రీట్ రేసింగ్ సర్క్యూట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఏ కేరళ డి తెలంగాణ సి తమిళనాడు డి హిమాచల్ ప్రదేశ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి తమిళనాడు ఆరు భారతదేశం యొక్క మొదటి విలేజ్ అట్లాస్ కలిగిన గ్రామం మాయం ఏ రాష్ట్రంలో ఉన్నది ఏ మహారాష్ట్ర బి గోవా సి నాగాల్యాండ్ డి మేఘాలయ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి గోవా ఏడు బ్యాంక్ రుణాలను సులభతరం చేయడానికి పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ప్రారంభించిన బ్యాంక్ ఏది ఏ ఏడీబీ బిఆర్బిఐ సి బ్యాంక్ ఆఫ్ బరోడా డి ఎస్బిఐ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బిఆర్బిఐ ఎనిమిది భారతదేశం అధ్యక్షత వహించిన జీ ట్వంటీ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు ఏ బెంగళూరు బి ముంబై సి న్యూఢిల్లీ చెన్నై వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి న్యూఢిల్లీ తొమ్మిది ఫారిన్ బ్రోకరేజ్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఆర్థిక ఆరోగ్యంలో ఏ రాష్ట్రం అత్యుత్తమంగా ఉన్నది ఏ రాజస్థాన్ బి మేఘాలయ సి మహారాష్ట్ర డి ఉత్తరప్రదేశ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి మహారాష్ట్ర పది నూట ఎనిమిది రేకులు ఉన్న ప్రత్యేక కమలం నమో నూట ఎనిమిదిని ఎవరు ఆవిష్కరించారు ఏ ధర్మేంద్ర ప్రధాన్ బి జితేంద్ర సింగ్ సి బిజు పట్నాయక్ డి ద్రౌపది ముర్ము వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి జితేంద్ర సింగ్ పదకొండు చంద్రగోళం దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం ఏది ఏ రష్యా బి భారతదేశం సి చైనా డి యుఎస్ఏ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి భారతదేశం పన్నెండు ఐరిస్ అనే మొబైల్ యాప్ను ఏ బ్యాంక్ పరిచయం చేసింది ఏ యాక్సిస్ బ్యాంక్ బిఐసిఐసిఐ బ్యాంక్ సి ఏడిబి బ్యాంక్ డి ఎస్ బ్యాంక్ వీటిల కరెక్ట్ ఆన్సర్ డి ఎస్ బ్యాంక్ పదమూడు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించిన దేశం ఏది ఏ బంగ్లాదేశ్ బి నేపాల్ సి భారతదేశం డి సింగపూర్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ బంగ్లాదేశ్ పద్నాలుగు కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల నివేదిక ప్రకారం వరి విస్తీర్ణ పెరుగుదలలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఏ పంజాబ్ బి ఉత్తరప్రదేశ్ సి తెలంగాణ డి రాజస్థాన్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి తెలంగాణ పదిహేను ఇరవై ఏడవ మలబార్ విన్యాసాలు ఇటీవల అక్కడ జరిగాయి ఏ ఆస్ట్రేలియా బి జపాన్ సి భూటాన్ సి డి యుఎస్ఏ వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ ఆస్ట్రేలియా పదహారు ప్రపంచంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఎవరు రూపొందించారు ఏఐటి కాన్పూర్ బిఐటి ఢిల్లీ సిఐటి చెన్నై డిఐఐటి ముంబై వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి ఐఐటి ఢిల్లీ పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వేది ప్రకారం చిరుధాన్యాల ఎగుమతులలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఏ తమిళనాడు బి పశ్చిమ బెంగాల్ సి తెలంగాణ డి గుజరాత్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి గుజరాత్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే